हाय फ्रेंड्स, ना पेर वेंकट, मीरु चूस्तुन्नारु वेंकट डिजिटल्स। फ्रेंड्स, ఈ రోజు మనం ఈ వీడియోలోని జగనన్న చేదోడు పథకం గురించి, అంటే జగనన్న చేదోడు పథకానికి సంబంధించిన వివరాలను, అంటే ఎలా అప్లై చేసుకోవాలి, సో అర్హుల జాబితాలో మనం లేకపోతే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అర్హుల జాబితాలో మనం ఉండి కూడా సో అందుట్లో మనీ పడ్డాయా లేదా, అంటే కొంతమందికి ఏంటంటే బ్యాంక్ అకౌంట్కి మన మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసి ఉంటే వారికి మెసేజ్ రావడం జరిగింది. సో చాలామందికి అయితే మెసేజ్ రాలేదు. సో అర్హులు అయ్యి ఉండి కూడా ఆ మనీ పడ్డాయా లేదా అనేది చాలామంది తెలియట్లేదే మనకు మెసేజ్ చేశారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే, సో జగనన్న చేదోడు పథకం డబ్బులు మన అకౌంట్లో పడ్డాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి, సో అదేవిధంగా జగనన్న చేదోడు పథకానికి అర్హతలు ఏంటి, ఒకవేళ మనం అర్హులు అయ్యి ఉండి కూడా మనం గనక ఆ జాబితాలో లేకపోతే మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సో ఎవరెవరు అర్హులు అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని ఎనేబుల్ చేసినట్లయితే గవర్నమెంట్ అప్లికేషన్కి సంబంధించి, స్కీమ్స్కి సంబంధించి ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ జగనన్న చేదోడు పేమెంట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ సిటిజన్ బిల్ స్టేటస్ అని ఉంది కదా, సో ఈ సైట్ యొక్క లింక్ అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను నేను. సో ఈ సైట్లోకి రావాలి. ఈ సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ బిల్ డీటెయిల్స్, డీటెయిల్స్ ఫ్లో ఆఫ్ బిల్ అని ఉంది కదా, దీని కింద ఇయర్ అని ఉంది చూడండి. సో దీని దగ్గర 2020 అని మీరు ఎంటర్ చేయండి, అలాగే బిల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో నేను బిల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మీరు మీ కీబోర్డ్లోని ఎంటర్ అని, ఎంటర్ మీద కీబోర్డ్లో ఎంటర్ క్లిక్ చేయండి. చేయగానే మనకి కింద అయితే ఇలా వస్తాయి చూడండి. ఇలా వచ్చిన తర్వాత ఈ పైకి రండి. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ బెనిఫిషియరీ డీటెయిల్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ డేటా అనేది రావడం జరుగుతుంది. సో దీనికైతే కొంచెం అయితే టైం పడుతుంది, సో వెంటనే అయితే రాదు. సో కొంచెం వెయిట్ చేస్తే మనకి డీటెయిల్స్ అన్నీ వచ్చేసేస్తాయి కింద. కోడు, నేము, బ్యాంక్ అకౌంట్ నెంబరు, గ్రాస్ అమౌంటు, ఇక్కడ మొత్తం అనేది చూశారు కదా, వచ్చే చూసారా, ఈ కోడ్ అనేది వచ్చింది, నేమ్ కూడా వచ్చింది చూడండి, అలాగే బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ వచ్చేసి కాన్ఫిడెన్షియల్ అని పెట్టారు. సో గ్రాస్ అమౌంట్ చూసారా 10,000 అనేది. పేమెంట్ స్టేటస్ చూసారా, సో మనకు కావాల్సింది ఇదే సక్సెస్ అని వచ్చింది. సో ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇలా కిందకు వచ్చేసేస్తే చూడండి, ఇక్కడ మొత్తం 10,000 మందికి 9,999 మంది అయితే ఉన్నారు, సో దీనికి అర్హులైన వారు. సో ఇక్కడ మోర్ అని కొట్టగానే మనకి ఇంకో కొత్త పేజ్ అనేది వస్తుంది. సో ఇట్లాగా ఏంటంటే మనకి ఎవరికైనా మీ మొబైల్ నెంబర్ కనుక మనకు మెసేజ్ ఏమి రాలేదని అనుకుంటే కనుక, సో మెసేజ్ అయితే కంపల్సరీగా వస్తే, సో బై మిస్టేక్ మనకి కనుక మన అకౌంట్ నెంబరుకి మన మొబైల్ నెంబర్ కనుక లింక్ అయ్యి ఉండకపోతే అప్పుడు మనకైతే ఆ మెసేజ్ అనేది మన అకౌంట్లో మనీ పడ్డాయా లేదనేది రాకుండా ఉంటుంది. సో ఇక్కడ ఇందుట్లోని మన నేమ్ అర్హులు అయ్యి కూడా నేమ్ లేకోకుండా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, సో ఇప్పుడు అది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. సో ఫ్రెండ్స్, నిన్నైతే నిన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లోనైతే సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు, జగనన్న చేదోడు పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరు కూడా, సో రజిక, నాయబ్రహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మల సంక్షేమం కోసం జగనన్న అందిస్తున్న కానుక జగనన్న చేదోడికి సంబంధించి అర్హులై కూడా ఎవరైనా గనక ఈ పథకంలోని మీరు గనక అర్హులై ఉండి కూడా ఎవరికైనా బై మిస్టేక్ మీ జాబితాలో మీ పేరు లేకపోతే గనక, సో ఈ నెల మొత్తం మీకు టైం అయితే ఉంది, సో మీరు అప్లై చేసుకోవచ్చు, అప్లై చేసుకోండి అని చెప్పి సీఎం గారు అయితే చెప్పడం జరిగింది. సో చూడండి, సో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది అయితే నేను చెప్తాను ఒకసారి. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ చేతి పనిముట్లు పెట్టుబడి కోసం ఏటా 10,000 రూపాయల ఆర్థిక సహాయం గవర్నమెంట్ అయితే మనకు అందిస్తుంది. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా గుర్తిస్తారు ఏంటంటే, గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులు అలాగే వాలంటీర్ల ద్వారా అయితే సర్వే నిర్వహించి అర్హులను అయితే గుర్తిస్తారు. ఈ గుర్తింపు విధానం అయితే పారదర్శక విధానంతో గ్రామ సచివాలయాల్లో జాబితా ప్రదర్శించి గ్రామ సభల ద్వారా అర్హులందరికీ మేలు జరిగేలా లబ్ధిదారులను అయితే ఎంపిక చేస్తారు. సో అర్థమైంది కదా, సో ఈ జాబితాను అయితే కంపల్సరిగా సచివాలయం అయితే కనుక బయట అయితే మనకు ప్రదర్శించడం అయితే జరుగుతుంది, బయట నోటీస్ బోర్డులు అయితే పెడతారు. అలాగే నిరంతర సామాజిక తనిఖీ కొరకు లబ్ధిదారుల జాబితా గ్రామ వార్డు సచివాలయాల్లో శాశ్వత ప్రాతిపదికన ప్రదర్శన. అలాగే అర్హత ఉండి కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ, సో మనకి చాలా యూజ్ అయ్యే పాయింట్ అన్నమాట ఇది.
అర్హత ఉండి కూడా జాబితాలో పేరు లేని వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియజేసే విధానం కూడా సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. సో ఏంటంటే, ఈ వీడియో చూసిన తర్వాత అర్హత ఉండి కూడా మనం ఎవరైనా మన జాబితాలో మన పేరు లేకపోతే కనుక, సో చాలామంది అయితే అంటే కొన్ని కొన్ని మిస్టేక్లు జరుగుతూనే ఉంటాయి. సో ఎక్కడైనా మిస్ అయ్యి అయ్యో మాకు రాలేదు, మేము అర్హత అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పి అనుకున్న వాళ్ళు కంపల్సరిగా ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది అయితే అక్కడ సచివాలయంలో అయితే కంపల్సరిగా అయితే ఎలా ఏంటి అనేది తెలియజేసే విధానం అన్నీ కూడా సచివాలయంలో అయితే కంపల్సరిగా నోటీస్ బోర్డులను అయితే పెడతారని చెప్పి చెప్తున్నారు. పేరు జాబితాలో కనుక లేకపోతే గ్రామ సచివాలయానికి వెళ్ళి అర్హతలు చూపించి తమ ధృవపత్రాలతో దరఖాస్తు పెట్టండి, పరిశీలించి నెలలో ఆమోద ముద్ర వేసి ఆర్థిక సహాయం అందిస్తాం. సో ఇదైతే గవర్నమెంట్కి సంబంధించిన యాడ్. సో చూశారు కదా, ఇప్పటికీ ఎవరైనా అర్హత ఉండి పొరపాటున పేరు కనుక జాబితాలో లేకపోతే కనుక గ్రామ సచివాలయానికి వెళ్ళి మన దగ్గర ఏ ప్రూఫ్స్ అయితే ఉన్నాయో అవన్నీ చూపించి దరఖాస్తు అయితే పెట్టండి. సో ఎవరి ద్వారా పెట్టాలనేది కూడా పైన ఇచ్చారు. సో ఇక్కడ చూశారు కదా, గ్రామ సచివాలయ కార్యదర్శి అలాగే వాలంటీర్ ద్వారా అని. సో మీరేంటంటే, నా సలహా ఏంటంటే, మీ వాలంటీర్ ద్వారా మీ వాలంటీర్ని కాంటాక్ట్ అయ్యి మీ వాలంటీర్ ద్వారా సచివాలయానికి వెళ్ళి అయితే మీరు పంచాయతీ సెక్రటరీ కార్యదర్శి గారు ఉంటారు సచివాలయ కార్యదర్శులు. సో అక్కడికి వెళ్ళి మీరు ఇవన్నీ సబ్మిట్ చేసినట్లయితే కంపల్సరిగా మీకైతే వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకు ఆర్థిక సహాయం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని ఎనేబుల్ చేయండి. సో ఓకేనా ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.